ओके యా హలో అండి, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ టాక్స్ గుప్పెడంత మనసులో. ఈరోజు మన షోలో ఉన్నారు నరేంద్రుల కృష్ణ కుమారి గారు, వైఫ్ ఆఫ్ నరేంద్రుల చంద్రశేఖర్ గారు. అండ్ మన ఇంకొక గెస్ట్ వచ్చేసి గుండా మంజుల రాణి గారు. తను కృష్ణమూర్తి గారి వైఫ్ అండి. ఇద్దరు కూడా మంచిర్యాల నుంచి మనకి ఈరోజు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు. సో కృష్ణ కుమారి గారు, వెల్కమ్ టు అవర్ డాక్టర్ కవిత అజయ్ టాక్స్ గుప్పెడంత మనసు షో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? ఎస్. ఈరోజు మనం అంటే మన కుటుంబంలో గనక చూసినట్లయితే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి. ఈవెన్ దో మళ్ళీ మనం అన్ని దులుపుకొని ముందుకు వెళ్ళిపోవాల్సిందే కదా. యా, సో మంజుల గారు హలో అండి. హాయ్ కవిత. గుండా మంజుల రాణి అండ్ అన్నయ్య పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు. సో మంచి అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, మీ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా వెల్ సెటిల్డ్. కృష్ణ అక్కయ్య వాళ్ళ బాబు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు, మంజు వాళ్ళ బాబు కూడా జాబ్ చేస్తారు, పాప కూడా జాబ్ చేస్తుంది. సో అంటే ఒక సక్సెస్ఫుల్ జర్నీ లీడ్ చేశారు. మీ ఇద్దరు ఫ్యామిలీస్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి. అండ్ మరి ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఓర్పులు, ఎన్నో ఎమోషన్స్ మిళితం కదా. సో మరి మీ సక్సెస్ జర్నీని మా గుప్పెడంత మనసులో, మా సబ్స్క్రైబర్స్ కోసం, మా వ్యూయర్స్ కోసం మీరు షేర్ చేయాలి. యా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై షో అండి. థ్యాంక్స్ అలాట్. మీకు కూడా ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, ఫస్ట్ కృష్ణకయ్య మీతో మాట్లాడతాను నేను. సో మనం ఇప్పుడు చూసినట్లయితే ఫ్యామిలీలో చూసినట్లయితే సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మరి అంటే పేరెంటింగ్ లో మీరు మీ పిల్లల మధ్య, మీకు మీ పిల్లల మధ్య అనుబంధం, మీ వారితో మీకున్న అనుబంధం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని పెంచే క్రమంలో అమ్మ ఒక మాట అంటే చాలా ఇళ్లలో జరిగేది ఏంటి అంటే తల్లి కోపడ్డప్పుడు తండ్రి పిల్లల సైడ్ ఉంటారు, తండ్రి కోపడ్డప్పుడు తల్లి పిల్లల సైడ్ ఉంటారు. సో అలా అలాంటి సందర్భాలు మీ ఇంట్లో ఉండేవా? మీరు పిల్లల్ని పేరెంటింగ్ లో ఎలా నచ్చ చెప్పేవాళ్ళు? వాళ్ళని సరిదిద్దేటప్పుడు మీరు ఎలా చేసేవాళ్ళు? అంటే కామన్ ఫస్ట్ ఏంటి అంటే మెయిన్ థింగ్ వచ్చేసి పిల్లలకి తల్లియే ప్రథమ గురువు. Yes. తల్లి ప్రథమ గురువు అంటే దాదాపు నా ఉద్దేశంలో అయితే అంటే పిల్లలు చెడిపోవడానికి కారణము ఫస్ట్ రీజన్ అయితే తల్లి అని చెప్పొచ్చు. నా ఉద్దేశం తల్లి అనిపిస్తుంది, ఎందుకంటే మన సొసైటీ కావచ్చు, మన చుట్టూ ఉండే పరిసరాలు కావచ్చు, మనం ఇంట్లో కల్పించే వాతావరణం కావచ్చు, మన మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఫస్ట్ మెయిన్ రీజన్ అయితే తల్లిది, ఇంపాక్ట్ అయితే తల్లిది ఉంటుంది అన్నమాట పిల్లల మీద. అట్లా అంటే అందుకే మాతృదేవో భవ అన్నారు కదా. అవును, అంటే తండ్రి కంటే కూడా ఫస్ట్ తల్లి. అంటే అవగాహన అంటే సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే, జనరల్ నాలెడ్జ్ పరంగా కానీ వేరే సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే తండ్రికి ఎప్పుండొచ్చు, కాకపోతే బేసిక్ ఫ్యామిలీ పరంగా కాకుండా పిల్లల వాళ్ళ పురోగతి చెందడానికి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించడానికి తల్లి అయితే మెయిన్ రీజన్, ప్రథమ గురువు తల్లి అన్న ఉద్దేశం. నిజంగా పిల్లలు చనిపోయినట్టు ఫస్ట్ నేనైతే, నేను పిల్లలు ఏదైనా చెప్పినట్టు ఎప్పుడన్నా సరే వినకుంటే నాదైనా తప్పు నీది కాదురా అంట నేను, ఎందుకంటే నేను సరిగ్గా పెంచలేదు రా అనిపిస్తే అప్పుడు వాళ్ళకి చివుకుమంటది, మమ్మీని వా మాట అనకు అంటారు అట్లా అనమాట. యా, సో వండర్ఫుల్ అక్కయ్య, తల్లి మొదటి గురువు అని చాలా చక్కగా చెప్పారు. మీ పిల్లలు కూడా అమ్మ అడుగు జాడల్లోనే పెరిగి పెద్దగా అయ్యారు. సో మనం మంజు గారిని అడుగుదాం. మంజులా గారు, గుండా మంజులా గారు, సో ఇద్దరు పిల్లలు చూడ చక్కని పిల్లలు. మీ ఇద్దరు పిల్లల్ని చూస్తే నేను ఎన్నోసార్లు జెలస్ కూడా ఫీల్ అవుతాను మీ పిల్లల్ని చూసి, ఇంత ముద్దగా ఉన్నారు. మళ్ళీ అమ్మ మాట జవదాటరు, అమ్మ ఏది చెప్తే అది చేస్తారు, చక్కగా ఉంటారు, చక్కగా బుద్ధిమంతులు. మరి రీసెంట్లీ కంగ్రాచులేషన్స్, పాప జాబ్ లో కూడా జాయిన్ అయింది, వెరీ హ్యాపీ. థాంక్యూ. సో
ఎలా మీరు మీ పిల్లల్ని పెంచే క్రమంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలా ఉండేవి? ఇప్పుడు కృష్ణక్కయ్య అన్నారు అమ్మ మొదటి గురువు అన్నారు, మీ విషయంలో ఎలా జరిగింది? కరెక్టే అండి. ఏదైనా కూడా తల్లి తల్లి చెప్పిన మాటనే పిల్లలు వింటారు. ఎందుకంటే మనము పిల్లల్ని పెంచినప్పటి నుంచి మనం ఏమనుకుంటాం, మన పిల్లలు మనం చెప్తే వినాలి, ఇట్లా మనము ఇది పిండి ముద్ద కదా కలిపినట్టుగా సైదం లాగా ఎట్లా మలుచుకుంటామో మన పిల్లల్ని కూడా అట్లా మలుపుకోవచ్చు. మనం దొట్టే ఎంత మంచిగా లాటిస్తామో అట్లనే పిల్లల్ని కూడా అంత మంచిగా పెంచవచ్చు. చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళు పెరిగిన చిన్నప్పటి నుంచి ఒక ఎల్కేజీ పిల్లలు వచ్చిల్లు అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. వాళ్ళు మాట్లాడే మాటలైనా చిన్నప్పటి నుంచి అరే మమ్మీ ఇలా మాట్లాడుతున్నది బెటర్ మంచి ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అట్లా చిన్నప్పటి నుంచి వాళ్ళను ఒక బాల వికాస్ అన్న ఏదైనా ఒక మేము సాయిడి ఓటిసండి, మేము బాల వికాస్ కి పిల్లల్ని పంపించే వాళ్ళం చిన్నప్పుడే. మా పిల్లలు వెళ్తే వాళ్ళు నేర్చుకొని ఆ కవిత ఆ కథలు నేర్చుకొని వచ్చి కూడా మాకు చెప్తే నేను కూడా వాళ్ళతో పాటు మా పక్కింటి పిల్లలకు కూడా చెప్పించేదాన్ని. వాళ్ళకి ఆ సంతోషం అబ్బా బెస్ట్ అంటే వాళ్ళు గ్రేట్ అంటే పిల్లలు ఎంత ఫీల్ అవుతారు, అబ్బా మమ్మీ నన్ను ఆంట్ గ్రేట్ అన్నది అని అట్లా ఫీల్ అవుతారు కదా. అట్లా నేను ఎంతో హ్యాపీగా చిన్నప్పుడు చిన్న చిన్న కథలు చెప్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. అప్పటి నుంచి నేను ఏదైనా కూడా ఆహా మన చేతుల్నే తల్లి చేతుల్నే ఏదైనా తల్లి ఎట్లా పెంచుతే వాళ్ళు అట్లా అడుగు పెట్ట అడుగు ఇటు పెట్టద్దు బేట అడుగు బయట పెట్టద్దు అంటే ఓకే మమ్మీ అంటారు. మా పిల్లలైతే ఇప్పటి వరకు కూడా నేను ఏ చెప్తే అది వాళ్ళ డాడీని కూడా అడగరు, మమ్మీ ఇది చెయ్యాలా మమ్మీ డాడీకి ఇలా చెప్పు అంటారు. కానీ వాళ్ళు డాడీకి ఎదురుబడి కూడా మాట్లాడరు అసలు. ఇంత పిల్లలు అంటే తల్లి రోల్ మోడల్, తల్లి తండ్రి ఇద్దరు కూడా రోల్ మోడల్స్ కదండి. సో కృష్ణ కుమారి గారు మీరు చెప్పండి, తల్లి రోల్ మోడల్ అనే మాట నిజమంటారా? అంటే రోల్ మోడల్ గా తీసుకుంటే తల్లి ఆ విధంగా ఉంటే ఓకే అనొచ్చు. అంటే రోల్ మోడల్ అంటే మనము నా ఉద్దేశంలో అయితే నువ్వు ఇలా ఉండాలి పిల్లలకి, మనం నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పక్కర్లేదు. అమ్మా నాన్నని చూసి ఇలా ఉండు అని చెప్పి మనం వాళ్ళలా ఉండు వీళ్ళలా ఉన్నాం అని చెప్తాం అనుకోండి, అది వాళ్ళకి జెలసీ ఫీల్ అవుతారు అన్నట్టు. నేను ఇంత ఉన్న మమ్మీ అలా నేనేమంటా అంటే మన దానిలో ఎవరైనా మంచి పిల్లలు మంచి స్టేట్ మాకి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఐఐటీస్ అనమాట, ఐఐటీస్ ఎంబీబీఎస్ డాక్టర్ అలా అంటే వాళ్ళు చెప్తే చిన్నప్పుడు అట్లానే తర్వాత వాళ్ళు పెద్దగా ఉన్నది వాళ్ళకి అర్థమైంది. నేను ఎప్పుడు ఆ విధంగా తీసుకోవద్దు నాన్న, ఎవరైతే మన ఫ్యామిలీలో కానీ మన చుట్టూ కానీ మన దాంట్లో ఎవరైతే హై రేంజ్లో అంటే మంచి పొజిషన్లో ఉంటారో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఒక అడుగు ముందుకేయాలి, మనం ఆ విధంగా కావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి చెప్తాను. అంటే మనము ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది హెల్దీ కంపారిజన్ చేసుకుంటే అసలు కంపారిజన్స్ ఉండదు, ఆదర్శంగా తీసుకోవాలంటే మంచి వాళ్ళ గురించి. అంటే అదే మనం పిల్లల్ని పెంచే క్రమంలో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ తో కావచ్చు, రిలేటివ్స్ తో కావచ్చు, కజిన్స్ తో కావచ్చు కంపేర్ చేస్తే వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కదా. సో ఇన్ఫాక్ట్ మనం ఎవరితోనైతే కంపేర్ చేస్తామో వాళ్ళ మీద వాళ్ళని ఆ కోపంతో దూరం కూడా చేసుకుంటారు. సో అందుకని మీరు ఎలా చేసేవాళ్ళు అంటే హెల్దీ కంపారిజన్ పెట్టుకునే నుంచి దేని విషయం అంటే హెల్త్ పరంగా ఫుడ్ పరంగా మెయిన్ రీజన్ ఫుడ్ నేను ఎక్కువ తీసుకునేదాన్ని. సబ్జెక్ట్ పరంగా వాళ్ళ డాడీ తీసుకునేవాళ్ళు ఎక్కువైన క్లాసెస్ ఫుడ్ అయితే ఏంటి అంటే పిల్లలకి ఆకలి అనేది ఉండదు, వాళ్ళ కడుపు నిండితే ఇష్టంగా తింటే ఏదైనా చేయగలుగుతారు. లోపల ఒక కడుపులో ఒక మంటలా ఉండి చేయరా అంటే వాళ్ళు చిరాకేస్తా ఉంది, చదువుకోమన్నా చిరాకేస్తాం. ఫస్ట్ నుంచి బాబు వాడు ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అయితే క్వార్టర్ టు 5 o'clock అంటే 6 వరకు వెళ్ళేది. నేను మార్నింగ్ 5 లేసి బాక్స్ వేసి వాడు అన్ని ఫీజు కట్టినాం, అన్ని సెమీ రెసిడెన్సీ హైదరాబాద్ లో ఉన్నాడు అన్ని కట్టినా కూడా వాడు అసలు ఒక 3-4 days తిన్నాడు అంతే, తర్వాత తినలేదు. డైలీ మార్నింగ్ 5 లేసి వాడికి ఇష్టమైన కర్రీ వేసి టిఫిన్ చేసి స్నాక్స్ వేసి పెట్టించాం. 6 వరకు వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళిపోయేవారు, మళ్ళీ నైట్ 9:30 వచ్చినాం. ఆ టైం వరకు మళ్ళీ వేడిగా మనకి ఇష్టమైన వంటలు వేసి ఒక్కరోజు మెనూలో మనకి ఇష్టంగా ఫుడ్ ఉండదు ఇప్పటి వరకు. ఓ గ్రేట్ అండి, నిజంగా చాలా. మరి ఫుడ్ మాత్రం వాడి మళ్ళీ ఏ టైం లేస్తే ఆ టైంకి, వాడు ఏ టైం కాలేజ్ ఆ టైంకి చేసి పెట్టిన మన ద్విధి అనమాట.
ఇప్పటికీ వాడు మార్నింగ్ 9 క్లాస్ 9 7 క్లాస్ 7 10 క్లాస్ 10 అప్పుడు వేడి పెడతాడు. 7 క్లాస్ 7 కి పెడతాడు, 10 క్లాస్ 10 అమ్మ మనసు అంటే అది కదా, పిల్లలకి ఏది కావాలి వేడి వేడిగా చేసి పెట్టాలి, న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టాలి అని. మళ్ళీ వాడికి ఇష్టమైన ఫుడ్ పెట్టాలి, ఎంతైనా వాడికి ఇష్టమైనదే పెట్టాలి అనే ఉద్దేశం. వాడు ఏ టైం కన్నా, వాడు కాలేజ్ నుంచి ఫోన్ చేసి మమ్మీ ఈ టైంకి వస్తుందంటే వాడు ఆ టైం మళ్ళీ పెట్టుడే, ఇంట్లో రోజు ఆఫీస్ ఏ టైం ప్లస్ ఆ టైం చేసుకుంటాడు. వండర్ఫుల్, ఎక్సలెంట్, మంచి గుడ్ మదర్ అన్నమాట కృష్ణకుమారి గారు. మీరు అండ్ మంజు, మీరు చెప్పండి మీ పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ చిన్నప్పటి నుంచి కూడా బ్యాలెన్స్డ్ డైట్ పెట్టారా, ఇలా ఎప్పుడైనా విసుక్కోవడం వాళ్ళకి నచ్చిన, ఇప్పుడు కృష్ణకే చెప్పారు మా బాబుకి నచ్చింది ఏ టైం కంటే ఆ టైంకి చేసి పెట్టారు. అండ్ మీరు మీ పనుల ఒత్తిడిలో ఎప్పుడైనా పిల్లల్ని విసుక్కోవడము అడ్జస్ట్ చేసుకోమని చెప్పడము అలా చేస్తారా? ఫుడ్ విషయంలో అయితే అసలు చేయనండి, అడ్జస్ట్ వాళ్ళని కమ్మనండి. ఎందుకంటే మా పాపకు ఇప్పటి వరకు కూడా ఆకలి అయితే ఆమెకు తెలియదండి, ఆకలి అయితే ఏడవడము, తిక్క తిక్క చేయడము, ఇట్లా అంత మైండ్ డిస్టర్బ్ గా ఉంటది, నన్ను పరేషాన్ చేస్తుంది. ఫస్టే తెలుసుకొని ఈమెకు దీనికి ఆకలి అవుతుంది, ఫస్ట్ దీనికి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి నేను ఫుడ్ పెట్టేస్తాను మా పెద్ద పాపకి. అంతే ఆమెకు ఇప్పటికీ ఆకలి అంతా తెలియదు. నేను మాత్రం అట్లానే పెంచిన, ఇప్పటి వరకు అయితే వాళ్ళకి ఎప్పుడు ఆకలి ఎత్తుందో అప్పుడు ఫుడ్ పెట్టడము, పాలు అన్ని వాళ్ళకి ఏది హెల్దీగా ఉంటుంది అని అన్ని చూసుకొని ఫుడ్ అయితే కంపల్సరీ వెరైటీస్ టేస్ట్లు అన్ని టేస్ట్లు కావాలి వాళ్ళకి. ఎవరమైనా తింటాను, నేను కూడా తినను టేస్ట్ లేకపోతే. అట్లానే ఇక పిల్లలకు కూడా అలవాటు అయితే. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటే ఒక మదర్ ఎలాంటి రోల్ చేయాలో అలాంటి మదర్ రోల్ మీరు పర్ఫెక్ట్ గా చేశారు కాబట్టి ఈ రోజున మీరు గర్వంగా మీ పిల్లలు ఒక మంచి స్థానంలో ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి పెంపకం మేము ఇచ్చాము అని మీరు కూడా గర్వపడుతున్నారు. సో మీరు ఒక సక్సెస్ఫుల్ పేరెంట్స్, అందులో నో డౌట్ ఇన్ ఇట్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ నేను కొంచెం సూటిగానే అడుగుతాను. మరి పిల్లల్ని పెంచే క్రమంలో వాళ్ళ కోసం ఇప్పుడు మీరు చెప్తుంటే మీ కళ్ళల్లో ఒక తడి, ఒక ఆనందం. మా బాబు ఎప్పుడు లేస్తే అప్పుడు వాడికి వేడిగా చేసి పెట్టాలి, వాడికి ఇష్టమైన చేసి పెట్టాలి. మా పాప ఆకలి తనకి తెలీదు, తన ఆకలి నేనే తెలుసుకొని పెడతాను అని మీరు చెప్తున్నారు. బట్ ఈ క్రమంలో మనం మహిళలు చేసే ఒక పొరపాటు ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని మనం అశ్రద్ధ చేస్తాం. అస్సలు చెయ్యక, నేనైతే అసలు హెల్త్ పరంగా నేను డైలీ నేను అసలు అలా చేయను. మీరు మంజు? నేను కూడా అసలు ఆకలికి అసలే ఆగా, నేను కూడా పొద్దున నాకు పూజ కావాలనుకుంటుంది. ఎస్, ఇంకొకటి ఆకలికి ఆగకపోవడం వేరు, న్యూట్రిషియస్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వేరు. ఆకలి వేస్తే గబగబా ఏదో రైస్ ఏదో కార్బోహైడ్రేట్ రిచ్, అట్లా ఏం లేదండి, మంచిగా అన్ని ఎలా తినాలో అలానే తింటాము. వెరీ మంచి, ఎస్, చాలా సంతోషం. దట్స్ వాట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. ఎందుకంటే చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడంలో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే ముందు మనం ప్రికాషన్ తీసుకోకపోతే అలా జరుగుతుంది. ఏంటి అంటే మనకు పని ఒత్తిడి ఉంటది, వాళ్ళు లేస్తే ఈ టైం మనం చేసి పెట్టాలి, ఆలోపు మన పూజ కావాలంటే మనం కొంచెం ముందు ప్రిపేర్ అవ్వాలి. పొద్దున్న లేచి యోగా చేసుకుని పొద్దున్న మనది మనం హెల్దీగా జీలకర్ర లేకుంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా తీసుకొని కానీ నేను పూజ ఆ లోపు నేను చేసేసుకుంటాను అనమాట. అంతే తప్ప నా హెల్త్ ఇన్స్టంట్ ఎనర్జీ కోసం తేనె నీళ్ళు తాగడం సంథింగ్ ఎమర్జెన్సీ అనిపిస్తే అట్లా తప్పి, కానీ నేనేం అది చేసుకోను. ఎందుకంటే ఫస్ట్ వాడికి తెలియదు కదా, వాడిని నేను తెలియజెప్పాలి, నాన్నే చూసుకుంటే ఎలాగో. వండర్ఫుల్, ఎక్సలెంట్, అది చాలా అవసరం అండి. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం, మార్నింగ్ 45 మినిట్స్ 1 అవర్, ఒక్కసారి 1.5 అవర్ కూడా యోగా చేసుకుంటా డైలీ 45 మినిట్స్ ఏమో 45 మినిట్స్. ఎస్ మంజు, మీరు చెప్పారు కదా మంజుల గారు, నేను నా ఆరోగ్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయను. మరి మీరు ఆరోగ్యంగా ఉండడానికి మీరేం చేస్తుంటారు? ఏం ప్రొద్దున లేచి యోగా చేస్తాను, మీతో పాటే యోగా చేస్తాను, లైవ్ లైవ్ యోగా చేస్తాను.
ప్రొద్దున లేచి మా వారికి బాక్స్ పెడతాను వంట చేసేసి తొందర తొందరగా. ఇక అన్ని ఆయనకు కూడా అన్ని మంచిగా ఏ టైంకి ఏం తినాలి ఏం చేయాలి అన్ని పెట్టేస్తా బాక్స్ లో. ఇంకా నేను తర్వాత నా పూజ చేసేసుకొని నేను తినేసి పిల్లలకు ఫస్ట్ పిల్లలకు చేసి పెట్టి వాళ్ళని తినబెట్టి నేను తింటాను. కానీ వాళ్ళు కూడా మమ్మీ తిను మాతో మాతో పాటే తిను నువ్వు ఎంత తినద్దు అని చెప్పేసి వాళ్ళతో పాటు నన్ను కూడా తినిపిస్తారు. యా రీసెంట్ గా మీ 25 ఇయర్స్ వెడ్డింగ్ యానివర్సరీని పిల్లలు చాలా చాలా ఎక్సైటింగ్ గా మీకు తెలియకుండా సర్ప్రైజింగ్ గా చేశారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యింది? చాలా అసలు ఇంత ఆనందం అంటే మా పిల్లలు మాకు చెప్పకుండా చేయడంలా అసలు ఆనందంలోకి వెళ్ళి ఇప్పటికి కూడా మేము బయటకు రాలే. ఇంకా అదే ఉన్నాం. ఏమంటారు ఇట్లా వీడియో చూసుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడము ఇంత మంచిగా జరిగింది. ఇంత మంచి పిల్లలు మా పిల్లలు మా పిల్లలైనా అన్నంత హ్యాపీగా ఫీల్ అయినాం అసలు. ఆనందమే ఆనందమే. కృష్ణక్కయ్య మీరు కూడా అంటే మన కుటుంబంలో ఖచ్చితంగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ ఫ్యామిలీ కూడా 100% పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఉండదు. ప్రతి ఫ్యామిలీలో కూడా కొన్ని సర్దుబాటు చేసుకోవడాలు, గొడవలు ఇలాంటివి వస్తుంటాయి. అలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చేసుకునే చిన్న చిన్న అకేషన్స్, చిన్న చిన్న సెలబ్రేషన్స్, దానివల్ల మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ దూరం అవుతాయి అని నేను అంటాను. మీరేమంటారు? అంటే అకేషన్ అనే ఏం అకేషన్ చేసుకుంటే ఓకే, కానీ అకేషన్ చేయాలి అనేది కూడా ఏం లేదన్న ఉద్దేశం. అకేషన్ చేస్తేనే కలుసమన్న కాదు, కానీ మన ప్రవర్తన ద్వారానే అలా చేంజ్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. అది కంపల్సరీ అంత కాదు నా ఉద్దేశంలో. అకేషన్ అవసరం. ఆ సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరికైనా ఇంకా మనం ఇంకా ఫుల్ సాత్వికులం కాదు కాబట్టి ఇక్కడ వన్ థింగ్, అకేషన్ మనకి ప్రతిసారి చేసుకోవాలని లేదు. ఆ సందర్భం రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ మనం అంటే చిన్న చిన్న సెలబ్రేషన్ చేసుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న సెటరేట్ అయిపోతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం సెలబ్రేషన్ రావాలని లేదు. మీరు అనేది ఏంటి అంటే ఓవర్కమ్ కావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంపార్టెంట్ అయితే కాదు, అది కంపల్సరీ అయితే కాదు. యా యా, అది ఐ అగ్రీ విత్ యు. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అక్కయ్య. సో మనము మానవ మాతృలు, మనకి కోపాలు తాపాలు అన్ని ఉంటాయి. సో అలా జరిగినప్పుడు మీరు ఇంట్లో మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు? మీ ఫ్యామిలీ సభ్యులు కుటుంబ సభ్యులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు అరవాలనిపిస్తుంది, కోపాలు ఏమన్నా అనిపిస్తుంది. కానీ అట్లా చెప్పకుండా జస్ట్ మాట ద్వారానే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేస్తాను. మా వాడు అనేవాడు అన్నట్టు, డాడీ డాడీ మమ్మీ మాట్లాడితే మమ్మీ మాటల బాధ కన్నా ఈటల బాధ ఎక్కువ అనేవాడు. వాడు మమ్మీ ముళ్ళు పుట్టినట్టు గుచ్చుకుంటది అనేవాడు. అది ఒకసారి బెల్లం పెళ్లికి వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ రాసిందన్నమాట, మాటల బాధ కన్నా ఈటల బాధ ఎక్కువ అని. ఆ రాసిన బాధ నాకు చాలా బాధిస్తుంది. ఈటల బాధ కన్నా మాటల బాధ ఎక్కువ అనేది అక్కడ నేను చదివాను. అబ్బా నా కొడుకు అన్నమాట అని అప్పటి నుంచి నేను అర్థం చేసుకున్నాను. ఓహో వీళ్ళ మాటల ద్వారా కూడా మనం చెప్పొద్దు, చెప్పే స్మూత్ గా చెప్పాలి. తిట్టేది అనేది కొట్టేదని కాదు, ఎప్పుడు వాళ్ళ పిల్లల పిల్ల మీద ఇట్లా కొట్టడం తిట్టడం అలాంటివి ఏం లేదు. జస్ట్ ఇట్లా చెప్తున్న వాడికి హర్ట్ అవుతారు అన్నమాట. అంటే మాట ద్వారా మాట కూడా ఆ విధంగా కాదు, ఇలా చెప్పాలి స్మూత్ గా. అది చదివినాక అర్థం చేసుకుంది అనమాట. ఓ మా వాడు ఇలా ఫీల్ అవుతాడు, డాడీ డాడీ మమ్మీ మాట్లాడితే కొట్టింది అనుకో వీళ్ళ డాడీ అని చెప్పేవాడు వాడు. అట్లా చెప్తుంది మమ్మీ. సంతోషం చాలా. అంటే మనం కొన్ని సందర్భాల్లో అబ్జర్వేషన్ ద్వారా బయట ఎక్కడైనా చూసి కూడా మనం నేర్చుకుంటాము అని ఇప్పుడు మీ మాట. అప్పుడు మనం చెప్పి ఒక 10 మినిట్స్ పక్కకు పోయి లేకుంటే కొంచెం కూల్ అయిన తర్వాత నేను మళ్ళీ చెప్పేది. అప్పుడు నాకు కోపం వచ్చింది, నేను కొట్టాలనిపించింది. కానీ కొడితే సమస్య పరిష్కారం కాదు కదా, దానికి నువ్వే విధంగా అర్థం చేసుకుని నేను అన్నది ఏంది నువ్వు అర్థం చేసుకుని. ఫస్ట్ టైం నీకు మమ్మీ డాడీ ఎలా చూసుకుంటారు నీకు తెలుసు, ప్రతిసారి ఎలా చూస్తాం తెలుసు. ఒకవేళ కోపం అన్ని వాడు చాలా ఫీల్ అవుతాడు, నిజంగా నాకు అర్హత లేదు మా మమ్మీ డాడీ వాళ్ళకి ఇంత ప్రేమ చేస్తుండ్రే, మొన్న బాధపడి నేను బెంగళూరుకి వెళ్ళిపోతా మమ్మీ ఇక్కడ ఉండను ఎందుకు అంటే మీ విలువ నాకు తెలియాలి, మీరు ఇంత ప్రేమ చేస్తుందని తట్టుకోలేకపోతున్నా అంటాడు వాడు. అంత బాధ అవుతుంది, నాకు ఇంత మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం అవసరమా
అని వాళ్ళు అంటారు. అది మరి అప్పుడప్పుడు కోపం వస్తుంది కదా, ఆ టైంలో అర్థం చేసుకోవాలి. అంటే మమ్మీ డాడీ ఎన్ని టైం నాకు అసలు డిస్టర్బ్ చేయరు, నన్ను కోప్పడరు. అయితే ఇవాళ కోప్పడింది అంటే దాని వెనుక ఉన్న రీజన్ ఏది నువ్వు అర్థం చేసుకో చాలు అని చెప్పింది. ఎస్, పిల్లలు అలా పేరెంట్స్ ని అర్థం చేసుకొని ముందుకెళ్తే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ జనరేషన్ కూడా, ఇప్పుడు పేరెంట్స్ గా మనం ఎలాంటి పేరెంటింగ్ ఇస్తామో రేపు ఫర్దర్ గా ఫ్యూచర్ జనరేషన్ కి వాళ్ళు అలాంటి పేరెంటింగ్ మంచి మానవత విలువలు నేర్పించాలి. మంచి మానవత విలువలు అదే సేమ్ టైం మన సమాజానికి ఒక మంచి వ్యక్తిని అందించాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఏదో కన్నామా పెంచామా అది అని నాకు అది కాదు. వాడు ఏదో లక్ష సంపాదించే జాబ్ ఉందా అని కూడా కాదు. మంచి నైతిక విలువలు కూడా ఉండాలి పిల్లలకి అని చెప్పేసి. అదే సేమ్ టైం మనం మానవ జన్మ ఎత్తినము అంటేనే నాకు కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలని ఉంది జస్ట్. కాబట్టి నేను మాట్లాడే ప్రతి టాపిక్ భగవంతుడి సంబంధించింది ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి ఒక నిమిషం ఒక సెకండ్ భగవంతుడు ఉండాలి అని పిల్లలకి అది కూడా నేర్పిస్తుంది. ఇద్దరు పిల్లలు వండర్ఫుల్, ఇది పిల్లలకి నేర్పించాల్సింది అంటే స్పిరిచువల్ జర్నీ చెప్తుంటాను. స్పిరిచువల్ జర్నీ ఇస్ నథింగ్ బట్ మళ్ళీ మీరు అన్నారు కదా మానవత విలువల్ని మనం పాటించడం నేర్పించడం అనేది. వండర్ఫుల్, ఎక్సలెంట్ అండి. అంటే మన పిల్లలు మంచి పిల్లలు అయితే మా అన్నయ్య అనేవాడు అనమాట మా అక్కేని. అక్కే అక్కే నువ్వు ఇద్దరు ముగ్గురు పిల్లలకి ఎందుకు డ్రాప్ చేసినవి, ఒక 10-20 మందికి అంటే అయిపోయేది. ఎందుకంటే మంచి పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటిస్ ఇట్లా ఎంబీబీఎస్ కదా, ఇంత మంచి పిల్లల్ని ఎంత మాకన్నా ఏం కాదు సమాజానికి అని అనేవాడు మా అన్నయ్య. అది ఇంకో పాపనండి మీ బాబు పాపకు మ్యారేజ్ అయిపోయింది మొన్ననే. అవును నేను అటెండ్ కూడా అయ్యాను మీ పాప మ్యారేజ్ కి. యా, సో థ్యాంక్ యూ కృష్ణకే గారు. మంజుని మనం మంజులత గారు, మంజు రాణి, మంజుల రాణి, నేను మంజునే అంటాను ఇవన్నీ కాదు మంజు మంజు. ఎస్, సో కోపం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం మీరు కోపం వచ్చినప్పుడు, నాకు కోపం వస్తేనైతే నేను అక్కడ ఇంకా నా చేతల్లో మాటల్లో చేతల్లో ఆబ్వియస్లీ చేంజ్ వస్తుంది. సో ఒకప్పుడైతే నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎలా చేసేదాన్ని అంటే నా చేతిలో ఏదైనా ఉంటే ఎత్తేయడం, అంటే మనకు కోపం వచ్చింది అన్న విషయం అవతల వ్యక్తికి అర్థం కావాలి అని విసిరేయడం లాంటివి కూడా నేను చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ దట్ నేను చాలా సెల్ఫ్ మోటివేషన్, నాకు నేనుగా చాలా కోపం వచ్చేది, నాకు నేనుగా వద్దు. ఇంతకుముందు అక్కే చెప్పినట్టు ఈటలు మాటలు, మన మాటలు తూటాలైతే అవతల వ్యక్తి మనసుకి ఎంత గాయం అవుతుంది అని చెప్పేసి చాలా మార్చుకున్నాను నన్ను నేను. మరి మీరు నిజాయితీగా చెప్పాలి, మీరు కోపం వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? కోపం వస్తే అరవడమే, నాకు ఇంకా అరవడమే వస్తుంది పిల్లల మీదకి మా వారి మీదకి. అంతే కదా, వేరే వేరే వాళ్ళ మీద అరిస్తే ఒప్పుకోరు కదండి. పిల్లల మీదకైతే ఎక్కువ అరుస్తాను, ఇంకా వేరే ఏం లేదు. ఇక మమ్మీ కోపం వచ్చిందని వాళ్ళకి కూడా అర్థం అయిపోతుంది, మమ్మీ కూల్ మమ్మీ, మమ్మీ నీకు బీపీ ఎక్కువ అవుతుంది, మమ్మీ కూల్ మమ్మీ కూల్ మమ్మీ అని. కానీ ఆ కోపం మా నేను ఇంకా కొద్దిసేపు అట్లా అరిచేస్తే మళ్ళీ కూర్చుంటా అంతే. ఇంకా నాకు ఆ కోపంలో ఏం చేస్తానో అర్థం కాదు. అందుకోసం మనం సడన్ గా ఇట్లా కూర్చోనే అట్లా ఆలోచిస్తూ ఉంటా ఇంకా ఏమైంది, ఎందుకు ఇంత కోపం వస్తుంది అని. ఎస్, అంటే మన సెల్ఫ్ అనలైజింగ్ అంటాం కదా. ఎస్, నాకు ఎందుకు ఇంత కోపం రావాలి, ఈ సందర్భంలో నాకు వచ్చిన కోపం వల్ల లాభం ఏంటి, అనవసరంగా అనవసరంగా స్ట్రెస్ పెరుగుతుంది అని మనం మనకి మనంగా అనలైజ్ చేసుకున్నప్పుడు మన కోపాన్ని మనం ఈజీగా తగ్గించుకోగలుగుతాం కదా. సో అండ్ చాలా సంతోషం, మీరు చాలా కబుర్లు చెప్పారు. అండ్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. సో మన కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే మదర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం. సో ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ ఎలా మానసిక ఆనందము అంటే మన ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా అంటే సోషల్ వెల్బీయింగ్ ఇక్కడ మనము మీరు అప్పటి నుంచి శారీరకంగా దృఢంగా ఉండడానికి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారు అని చెప్పారు సంతోషం. మానసికంగా కూడా మేము వాళ్ళని సంసిద్ధుల్ని చేస్తున్నాము, మోరల్ వాల్యూస్ కావచ్చు, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి అనేది అలాంటివి మీరు టీచ్ చేస్తున్నారు. కానీ ఇది ఇక్కడ ఒక్క దగ్గర మనం పేరెంటింగ్ లో సోషల్ వెల్బీయింగ్
సామాజికంగా 10 మందితోని కలవడం అనే దగ్గర ఈ జనరేషన్ పిల్లలు అందరితోని మెంగిల్ అవ్వట్లేదు, అందరితోని కలిసిపోవట్లేదు కదండి, కావట్లేదు. మరి దీనిని మీ పిల్లల్లో మీరు ఎలా చేస్తున్నారు? ఇది ఇందులో నుంచి బయటపడడానికి 10 మందితోని కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి కృష్ణ గారు, కృష్ణ అక్కయ్య, మీరెలా, మీ పిల్లలు ఎలా ఉంటారు? మీరే ఇద్దరు పిల్లలు కూడా ఎక్కువ మింగిల్ అవ్వరు. నిజం చెప్పాలి అంటే ఫ్రెండ్షిప్ బయట మాత్రం సొసైటీతోనే ఎక్కువ మింగిల్ అవ్వరు. కాకపోతే ఏంది అంటే కష్టమైన ప్రతి ఒక్కరు చెప్తుంటారు. అంటే వచ్చినప్పుడు ఒక వ్యక్తిని మాట్లాడడం రిసీవింగ్ బాగుండాలి. ఫస్ట్ రిసీవింగ్ చాలా బాగా రిసీవింగ్ చేసుకోవడం. వచ్చిన వాళ్ళకి పలకరించిన తర్వాత ఇంటికి వచ్చిన గెస్ట్లతోనే వాళ్ళకు అలవాటు చేశాను అనమాట. వచ్చిన వాళ్ళకి ఎలా రిసీవింగ్ చేస్తారు చెప్తే అవతల వ్యక్తి ఎలా ఉంటారు ఏం చేస్తారు అనేది మనకు అర్థమైపోతుంది. మింగిల్ బయట సొసైటీలో మాత్రం బాగా వస్తా వెళ్ళాడు. కాకపోతే రిలేటివ్స్ తో అందరితో ఈ మధ్యన మొత్తం చాలా, ఇప్పుడు మన ఇంట్లో అకేషన్స్ అయినప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఏదైనా సరే పిల్లలు ఇప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నారు. ప్రేమగా అందరు అంటారు, మీ బాబు ఇంత ప్రేమ, ఇంత ప్రేమ, ప్రతి ఒక్కరు అంటారు. వాళ్ళంటారు వాళ్ళు అంత బాగుంటారు, అంత ప్రేమ ఉంటారు అందరు అంటారు అనమాట. వాడిని అట్లా ఉంటారు. ఇద్దరు పిల్లలు బయట వచ్చిన వాళ్ళ గెస్ట్లతో చాలా బాగుంటారు. సొసైటీలో అంటే మాత్రం తక్కువే. నిజం చెప్పాలి అంటే చాలా తక్కువ. వాళ్ళకి టైం ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు ఎప్పుడు వెళ్తారు, వాడు మార్నింగ్ 6 వెళ్ళేవాడు ఆఫీస్ స్కూల్ కాలేజ్కి వెళ్తే 9:30-10 వచ్చేవాడు. అప్పుడు ఐఐటి కోసం మనకి ప్రిపరేషన్ ఉండదు కదా 2 అట్లా ఉండదు. 4 వాడు ఫ్రెండ్స్ తోని అది బాగానే చేశాడు. అక్కడ బాగానే ఉన్నాడు. కాలేజ్ ఫస్ట్ వచ్చి సెకండ్ ఫస్ట్ వచ్చాడు వాడు. వానికి అవార్డు కూడా ఇచ్చారు బాబుకి అక్కడ ఐఐటి IIT అలహాబాద్ లో ఉన్నప్పుడు. సో అదే ప్రాబ్లం. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, చిన్న ఏజ్ లోనే ఉద్యోగాలు రావడం, ఇవన్నింటి వల్ల ఈ కలివిడితనం అనేది, ఈ సోషల్ వెల్బీయింగ్ అనేది మిస్ అవుతుంది. సో దానిని పేరెంట్స్ గా ఇప్పుడు మీరు అది గమనించారు, మా పిల్లలు అది మిస్ అవుతున్నారు, దాన్ని మనం ప్రోత్సహించాలి అని కూడా అంటున్నారు సంతోష్. ఆల్రెడీ ప్రతి ఎవరు వచ్చినా పక్కన నైబర్స్ కానీ ఇంటికి ఎవరు వచ్చినా మంచిగా మాట్లాడాలి, మంచిగా చేయాలి. ఆల్రెడీ వాళ్ళకు ఎవరిని హర్ట్ చేసే మనస్తత్వం లేదు. కాకపోతే ఇంకా ఇలా ఫ్రీగా మూవ్ అవ్వాలి, లవ్లీగా ఇలా ఉండాలి అని చెప్తాను. మంజు గారు మీరండి, మీ పిల్లలకి? మా పిల్లలకైతే నాకన్నా ఎక్కువ కూడా మీకు తెలుసు. కాకపోతే ఇంకా వాళ్ళు ఏమంటారు, పిల్లలకు మస్తు ఇట్లా బయట తిరగడం అట్లా ఏముండదు, కానీ ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ముందు ఉండడము, ఇట్లా వాళ్ళకి కూడా అందరు కావాలి, అందరు రిలేషన్స్ రావాలి, ఇంటికి రావాలి అందరితో. ఇప్పుడు లాక్డౌన్ చేయబట్టి కూడా ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడము ఈ సెల్లులలో అన్ని, కానీ వాళ్ళతో పాటు అటాచ్ ఉంటారు, మంచిగా వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందరు ఎప్పటికి ఇంటికి రావాలి, ఉండాలి అని బాగా ప్రేమ పడడం, అట్లాంటివి మాత్రం బాగా ఇష్టం మా పిల్లలకి. ఇంకా నేను అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మన తల్లిదండ్రులుగా పిల్లలు, ఇప్పుడు ఆల్రెడీ కృష్ణ అక్కయ్య వాళ్ళ పాప మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు బాబుకి నెక్స్ట్ 2-3 లో మ్యారేజ్ చేస్తారు, యా, సో రేపు మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు. సో ఫర్దర్ గా తల్లిదండ్రులుగా మనం వీళ్ళు వెళ్ళి అత్తగారి ఇంట్లో వచ్చే కొత్త వ్యక్తిని, కొత్త వ్యక్తి, కొత్త కుటుంబంతో అడ్జస్ట్ అవ్వడాన్ని మనం నేర్పించాల్సిన అవసరం ఉంది అంటారా, లేదు అంటారా? 200% ఉంది అని అంటారు. ఎస్. సో నాకు వచ్చే క్లయింట్స్ లో, ఒక్క సెకండ్, నాకు వచ్చే క్లయింట్స్ లో నేను చాలా కేసెస్ లో చూస్తాను ఏంటి అంటే, డివోర్స్ దాకా వచ్చిన కేసెస్ లో తల్లిదండ్రులే ఫస్ట్ ప్రధాన శత్రువులు. సో మా అమ్మాయిని మేము చూసుకోలేమా, కాయకు తీగకు కాయ భారమా అంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. సో మనం, మీరు మీ పిల్లల్ని ఎలా ఎలా మోల్డ్ చేస్తున్నారు? అంటే నేనైతే ఒక విషయం చెప్పాను, ఏంటిదంటే పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్యలో కాదు, రెండు కుటుంబాల మధ్యలో జరిగేది అని చెప్తాను మా పిల్లలిద్దరు. అదే చెప్పాను, మా అల్లుడికి తిన వాళ్ళ ఫ్యామిలీతో అదే అంట, జస్ట్ ఏదో వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే అయిపోతుంది కాదండి. రెండు ఇద్దరి ఫ్యామిలీస్ కు సంబంధించిన మ్యాటర్ మ్యారేజ్ అనేది, ఇద్దరు వ్యక్తులకే మాత్రమే కాదు రెండు ఫ్యామిలీస్ సంబంధించింది. నా దృష్టిలో
అయితే మా పాపకి ఏంటి అంటే మ్యారేజ్ అంటే ఏదో ఊహలలో తేలిపోవడం, ఏదో అదే సంతోషాలు ఉంటాయని మాత్రం ఎట్టి పర్సలు అనుకోద్దు నాన్న. ప్రతిదీ ఒకటి కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది, ఏదైనా ఒక అసలు బాధ. ఇప్పటికీ వాళ్ళ అత్త మామలు ఫుల్ హ్యాపీ మా అమ్మాయి విషయంలో అంటే, ఎందుకంటే ఏమనేది ఆబ్జెక్షన్ అదేమంటది నాకే నన్ను ఏమి అనంత వరకు నో ప్రాబ్లం, నేను ఇంట్లో ఇంటర్ఫియర్ కాను. అసలు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నన్ను నన్ను ఏమనట్లేదు కదా, నేను ఎందుకు ఇంటర్ఫియర్ కావాలంటే. వాళ్ళు అత్తగారి ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మ. వాళ్ళైతే ఇప్పటికైతే అసలు అంటే ఇంత మంచి అమ్మాయి ఉంటారా ఈ కాలంలో కూడా అంటారు. వావ్ గ్రేట్. అది మీ వల్లే కదా, మీ పెంపకం వల్లే అమ్మాయి అంత మంచి పేరు తెచ్చుకుంటుంది అత్తగారి ఇంట్లో. అదే అంటే మీ మమ్మీ నీ పెంపకమే అట్లుంది మమ్మీ అంటది. అది నా అది నేను ఇంకొక గ్రేట్ అని అనుకోను, కానీ కాకపోతే ఓకే ఇలా ఉండాలి. గ్రేటే అండి, గ్రేట్ అనుకోవడం కా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఒక వేరే కుటుంబంలోకి వెళ్తే అడ్జస్ట్ కాలేక ఇబ్బందులు అవుతున్నారు. మనం వెళ్ళిన తర్వాత ఒక రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్ ఇట్లా గ్రీన్ కార్పెట్ పరిచి పూల పానుపు లాగా ఉంటది జీవితం అని అనుకోవద్దు. ఆ పూల కింద ఎప్పుడు అవి ఉంటాయి, ఇప్పుడు అన్ని చూసుకోవాలి, అన్ని బేరీజ్ వేసుకొని నడవాలి. అవతలి వ్యక్తి మనసరిగి ప్రవర్తించాలి, ఎట్లీ వాళ్ళని ఎప్పుడు మన మనసు నొప్పియద్దు అని చెప్పి నేనేం చెప్పాను, తాను మనని మనసు నొప్పించుకోవద్దు, అట్లానే అవతల వ్యక్తి వాళ్ళని నొప్పేది. నేనేం చేసి అంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళని నొప్పించకపోయేది కానీ నేను చాలా సార్లు ఫీల్ అయ్యాను. ఎట్లీస్ట్ నా పాపం మాత్రం అట్లా నేర్పించలేదు. నాన్న నువ్వు కూడా ఎట్టి పర్సన్ ఫీల్ కావద్దు, నీ ఆనందాన్ని నువ్వు ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. వండర్ఫుల్, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. మంజు, మీ పిల్లల్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? పాప జాబ్ వచ్చి మీరు పెళ్లి చేయాలి, అత్తగారి ఇంటికి వెళ్తుంది, అక్కడ తను ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది. ఇంకా నేను మా పాపకు చెప్పాల్సిన అంటే అవసరం అనేది లేదు అనిపిస్తుంది, ఎందుకంటే మా అమ్మ ఎవ్వరు మనసు నొప్పివ్వదు, ఒక్క చిన్న మాట కూడా అనదు. ఇట్లా నేనేమన్నా కోపం వచ్చి వేరే వాళ్ళని ఎవరైనా కొంచెం ఇట్లా కోపం వస్తే కదా మనం ఇట్లా చేయలేదు వాళ్ళు ఇట్లా అని అంటా ఉంటే, మమ్మీ అట్లా అనకు, నువ్వు అట్లా అనద్దు, మనము ఏం చేస్తున్నాము అంతే, వాళ్ళని ఎవరిని అనద్దు అని అట్లా మా పాపలు అయితే అట్లా ఎవ్వరిని అననియ్యారు. అది ఇంట్లో మాత్రం తను ఎక్కువ వాళ్ళకే మంచితనం నాదైతే. చాలా సంతోషం అండి, చాలా విషయాలు మన కుటుంబంలో ఎదుర్కొనే సమస్యల్ని విషయాలను అన్ని మనం చర్చించుకున్నాము. చాలా సంతోషం, మీ అమూల్యమైన టైంని మా గుప్పెడంతా మనసుకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో మీ అంటే మీ విషయాలన్నీ కూడా మాకు మా వ్యూవర్స్ కి విన్న వాళ్ళకి ఓకే ఫ్యామిలీలో ఇలా ఉంటుంది, ఇలా పెంచాలి, ఇలా ఉంటారు, ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కోపం నెగటివ్ ఎమోషన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ని మనం ఎలా అలవర్చుకోవాలి అనే విషయాలు కూడా చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, చూసారు కదా గుప్పెడంత మనసులో మనం చాలా విషయాలు చూసారు, అంటే చాలా అంటే షేర్ చేసుకున్నారు కృష్ణకుమారి గారు అండ్ మంజులత గారు, మంజు గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. సో మరొక అంశంతో మీ ముందుకు వస్తుంది గుప్పెడంత మనసు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్.